நிச்சயமும் தன்மையுனோவார். தன்மையுற்றாட்சையும் தன்மையுனார் முன்மு தமரைத்தாள். தன்மையுற்றாட்சைய என்னையுற்ற நின்று தன் தகவால் தன்மையுற்றார் தன்மையுற்றே என்னரு தன்மையுற்றாரை இராணுஷ குணம் சாற்றிடுமே. எம்பெருமானார் திருவடிகளே சரணம் புண்ணியாம்போஜ விகாசாய பாபத்வாந்தக்ஷயாய ச ஸ்ரீமான் அவிரபூத் பூமௌ ராமானுஜ திவாகர. ஸ்ரீ வைஷ்ணவாச்சாரிய பரம்பரலோ பரவரமுலு அனி செப்பபடேட்டுவண்டி மகனீயுலு ஒகருன்னார். வாரு ராமானுஜர் வாரி யொக்க அவதார விசேஷங்க ఇతివర పునరవతార భూతులు అని కీర్తింపబడుతున్నారు. వారు మనకు అందించినటువంటి ప్రబంధాల్లో ఉపదేశరత్నమాలై అనే ప్రబంధం ఒకటి. ఆ ప్రబంధంలో వరవరములు ఆచార్యకృత్యాన్ని శిష్యకృత్యాన్ని నిర్దేశించి తెలియజేశారు. ఆ ఆచార్యుడు తనని ఆశ్రయించినటువంటి శిష్యులలో ఉండే కర్మల వల్ల ప్రకృతి సంబంధం వల్ల కలిగినటువంటి దోషాలన్నింటినీ కూడా తన ఉపదేశాల ద్వారా ఒగొట్టి అతడి అజ్ఞానాన్ని తొలగించి తత్వజ్ఞానాన్ని కలిగించి పరమాత్మని ఆశ్రయించేటట్టుగా చేయడం ద్వారా ఆ జీవుణ్ణి శుద్ధం చేసి పరిశుద్ధునిగా చేసి పరమాత్మకి సమర్పించాలి. ఆరు ఎరెప్పేణుమవన్ తేశారం శిష్యన్ అవన్ సీర్వడివై. ఇక శిష్యుని యొక్క కృత్యం ఏమిటి అంటే గురువు యొక్క దివ్యమంగళ రూపాన్ని ఆదరించాలి. ఈ గురువు మనలాంటి వాడే, మనతో మాదిరిగానే అన్నపానీయాలను స్వీకరించి సాధారణంగా మన మాదిరిగానే జీవించేవాడు గనక ఈయన ఒక సామాన్య మానవుడే అనేటువంటి బుద్ధితో కాకుండా ఆయన యొక్క దేహాన్ని సామాన్యమైన పాంచభౌతికమైన చెవినటువంటి శరీరంగా భావించకుండా సాక్షాన్ నారాయణో దేవ కృత్వా మర్చ్యమయీంతరం మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అని చెప్పినట్లుగా సాక్షాత్తు పరమాత్మ శాస్త్రపాణి అయి ఈ లోకంలో ఆచార్యుని రూపంలో అవతరించాడు అని భావించాలి. కాబట్టి పిరమగురువాహి వంది అని ప్రియాణి వారులు కూడా తెలియజేశారు. ఆ విధంగా పరమాత్మ పరమాచార్య రూపుడి ఆచార్య రూపుడే అవతరిస్తాడు. మన ఆచార్యులంతా కూడా సాక్షాత్తు పరమాత్మ యొక్క అవతార స్వరూపులుగానే మనం భావించాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది. అటువంటప్పుడు ఆచార్య రూపం ఎంతటి విలక్షణమై ఉంటుంది. అటువంటి రూపాన్ని దివ్యమంగళ రూపంగా భావించి దాన్ని ఆదరించవలసినది. ఆచార్యుని సాక్షాత్తు పరదేవతగా ఆదరించి పూజించవలసినది అని శాస్త్రంలో మనకు తెలియజేయబడిన విషయం. కాబట్టి ఆ విధంగా ఉండేటటువంటి ఆచార్యుని విషయంలో ఉండే బుద్ధిని ఆచార్యుని విషయంలో మనకు ఉండవలసినటువంటి భావనను వర్తనను తెలియజేస్తూ అమదనారనేటటువంటి మహానుభావులు రామానుజనత్తందాది అనే ప్రబంధాన్ని మనకి రామానుజుల వారి విషయంగా రచించి అందించారు. ఇందులో ఈ ప్రబంధంలో
రామానుజుల వారి దివ్యమంగళ విగ్రహాన్ని అనగా వారి యొక్క రూపానికి సంబంధించిన వర్ణన ఉన్నది, వారి స్వభావానికి సంబంధించినటువంటి వర్ణన ఉన్నది, వారు చేసినటువంటి అమోఘమైన అపూర్వమైనటువంటి లీలలకు సంబంధించిన కృత్యాలకు సంబంధించినటువంటి కీర్తన ఉన్నది, వారే సర్వస్వం శర్మోపాయం వారే అనేటటువంటి మహావిశ్వాసం కూడా ఇందులో మనకి కనపడుతుంది. ఒక విధంగా దీన్ని చెప్పాల్సి వస్తే పిల్లలోకం చెయ్యరనే మహనీయులు ఈ ప్రబంధాన్ని వ్యాఖ్యానం చేసేటప్పుడు జాగ్రత్తగా మనం పరిశీలించి చూసినట్టయితే ఈ ప్రబంధం రామానుజుల వారి విషయంలో ఉండేటటువంటి ద్వయార్థాన్ని ప్రతిపాదిస్తున్నది. అనగా రామానుజుల వారి శ్రీచరణాలే మనకు రక్షకం, ఆ రామానుజుల వారి చరణసేవే మనకి కర్తవ్యం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ద్వయమంత్రం అనేది భగవద్ విషయంలో తెలియజేయబడింది. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి ద్వయమంత్రంలో ఉండే రెండు వాక్యాలు ఆ పరమాత్మ విషయంలో శరణాగతి చేయడాన్ని, ఆ తర్వాత లక్ష్మీ సహితుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణకు కైంకర్యం చేయడాన్ని తెలియజేస్తూ ఉన్నట్లే ఇక్కడ కూడా ఈ ప్రబంధంలో కూడా అముదన చమత్కారంగా ఆయా పాశురాల్లో ఉండేటువంటి అర్థాన్ని తెలియజేయడం ద్వారా రామానుజుల వారి విషయంలో శరణాగతిని అనగా ద్వయాన్ని ద్వయామంత్ర అర్థాన్ని తెలియజేశారు అని పిల్లలోకంజీయర్ అభిప్రాయపడుతూ తమ వ్యాఖ్యానాన్ని తెలియజేశారు. అటువంటిది ఈ ప్రబంధం యొక్క గొప్పతనం. ద్వయమంత్ర రామానుజుల వారి విషయంలో ద్వయమంత్రార్థ వివరణంగా చెప్పదగినటువంటిది ఈ ప్రబంధం. అటువంటి ఈ ప్రబంధంలో ఉండే 97వ పాశురాన్ని ఈ అముదనార్ ఏ విధంగా తెలియజేశారో మనం ముందుగా చదువుకొని ఆ తర్వాత దాంట్లో ఉండేటువంటి కొంత భావాన్ని కొన్ని విశేషాలని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. తన్నయుత్తాచ్చయ్యం తన్మయనోర్ మన్ను తామరెత్తాళ్ తన్నయుత్తు ఆచ్చయ్యవెన్నయుత్తానిన్ని తంతగవాల్ తన్నయుత్తారన్ని తన్నయుత్తారిల్ల ఎల్నరింది తన్నయుత్తారై ఇరామానుషన్ గుణంఛాత్తిడుమే. ఈ పాశురంలో ఉండేటటువంటి పదాలను జాగ్రత్తగా అన్వయించుకుని మనం అర్థం చెప్పుకోవాలి. సామాన్యంగా చూసినట్టయితే ఈ పాశురం అంత సులభంగా అన్వయించేటటువంటి పాశురం కాదు. ఇందులో అముదనారు ఏం చెబుతున్నారు అంటే సారంగా ఏం చెబుతున్నారు, లోకంలో ఉండేవారిని గమనించినట్టయితే తమను ఆశ్రయించేవారు ఉన్నారు తప్ప తమను ఆశ్రయించినటువంటి వారిని భజించేవారు లేరు అని గమనించి రామానుజుల వారు ఏం చేశారు, గొప్ప దయతో తన్ తహవాల్ తమ యొక్క దయతో అపూర్వమైనటువంటి కృపతో నన్ను ఏ విధంగా తీర్చిదిద్దారు తెలుసా, తమను ఆశ్రయించడమే కాక వారిని అనగా భగవద్ రామానుజుల వారిని ఆశ్రయించి వారినే సర్వస్వంగా భావించేవారు ఎవరైతే ఉన్నారో వారిని నేను సేవించేటట్టుగా వారికి నేను కైంకర్యం చేసేటట్టుగా నన్ను అనుగ్రహించారు. రామానుజుల వారు చూశారు తమను ఆశ్రయించేవారే ఎక్కువగా ఉన్నారు, తమను ఆశ్రయించిన వారిని సేవించేవారు వారిని ఆరాధించేవారు లేరు అనే సంగతి గమనించి ఓహో ఇది చర్మపర్వనిష్టలో చర్మపర్వనిష్టగా ఉండేటటువంటి అతిశయాన్ని లోకం తెలుసుకోవాలంటే దీన్ని ఆచరించేవారు ఎవరో ఒకరు ఉండాలి, ఆ విధంగా వీరిని తీర్చిదిద్దుదాం, అముదనారిని ఆ విధంగా తీర్చిదిద్ది లోకానికి ఒక ఉదాహరణగా ఉండేట్టుగా చేద్దామని అనుకుని రామానుజులు నన్ను ఆ విధంగా తమను ఆశ్రయించిన వారిని నేను ఆశ్రయించి వారికి దాస్యం చేసేటట్టుగా వారికి కైంకర్యం చేసేటట్టుగా
నన్ను తీర్చిదిద్దారు, నన్ను సంస్కరించారు రామానుజులు. ఎంత గొప్పదయ్య రామానుజులది అని అంటూ చెబుతున్నారు. దానికి అనుగుణంగానే శబ్దాలని మనం అన్వయించుకోవాలి. ఏం చెబుతున్నారో అంటే పాశురాల్ని ఒక్కసారి పాశురంలో ఉండే పదాలని ఒక్కసారి క్రమాన్ని చూద్దాం. తన్నై ఉత్తారన్నీ తమను ఆశ్రయించిన వారు తప్ప, అంటే రామానుజుల వారు ఏం గమనించారు, తమను ఆశ్రయించిన వారున్నారు తప్ప తమను ఆశ్రయించిన వారిని ఆశ్రయించేవారు లేరు అని గమనించారు. అదే చెబుతున్నారు, తన్నై ఉత్తారన్నీ తమను ఆశ్రయించిన వారు తప్ప తన్నై ఉత్తారై గుణంశాత్తుడన్ తన్నయుత్తార్ ఇల్లై. తన్నై ఉత్తారై తమను ఆశ్రయించిన వారి యొక్క గుణం శాత్తుడు, వారికి ఉండేటటువంటి గుణాలను పొగిడే స్వభావం కలిగిన వారు లోకంలో లేరు. తమను ఆశ్రయించిన వారు ఉన్నారే తప్ప తమను ఆశ్రయించినటువంటి వారి గుణాలను కీర్తించి వారిని సేవించేవారు లేరు. ఆచార్యనిష్టలో ఆచార్యనిష్ట అంటే అంతిమోపాయ నిష్టలో అంతిమోపాయ నిష్ట కలిగిన వారు ఈ లోకంలో లేరు అనే సంగతి తెలుసుకుని ఏం చేశారు, నన్ను తీర్చిదిద్దారు. ఏ విధంగా ఎన్ఐ ఉత్తార్ నన్ను అంగీకరించారు, ఏ విధంగా నన్ను అనుగ్రహించారు అంటే తన్నై ఉత్తు ఆల్షయ్యం తన్మయునోర్ తమను ఆశ్రయించి ఆల్షయ్యం తన్మయునోర్ కైంకర్యం చేసేటటువంటి మహానుభావులు రామానుజుల వారిని ఆశ్రయించి వారికి కైంకర్యం చేసేటటువంటి స్వభావం కలిగిన వారు ఉన్నారే అటువంటి వారి యొక్క మన్ను తామరెత్తాళ్ తన్నై ఉత్తు, వారి యొక్క తామరల వంటి భోగ్యమైన శ్రీచరణాలను వారి అనగా వారి పాదాలను ఆశ్రయించి ఆల్షయ్య వారికి సేవించేటట్టుగా వారిని సేవించేటట్టుగా నన్ను తీర్చి రామానుజన్ రామానుజులు తంతహవాల్. దానికి ఏం కారణం, ఈ విధంగా ఎవరికీ దొరకనటువంటి అపూర్వమైన పురుషార్థం నేను పొందేటట్టుగా చేశారు రామానుజులు. దానికి ఏం కారణం అంటే తంతహవాల్ తమ యొక్క అనుగ్రహమే. తమకి రామా భగవతోశ్చ దయైక సింధోహో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే అని చెప్పారు కదా రామ కూరేశులు. కురత్తాళ్వాన్ రామానుజుల వారి యొక్క దయ అపూర్వమైనదిని ఆ విషయాన్ని ఇక్కడ కూడా అముదనారు మనకి తెలియజేస్తున్నారు. ఆ విధంగా తన్ తగవాల్ తమ యొక్క అనుగ్రహంతో నన్ను ఎన్నై ఉత్తా ఇన్ను ఎన్నై ఉత్తా ఈనాడు నన్ను ఈ విధంగా కృప చేశారు, నన్ను అంగీకరించారు, ఆ విధంగా నాకు గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేశారు. ఆచార్య తదీయ అభిమానంలో అంతిమనిష్టను చరమపర్వనిష్టను నాకు కలుగజేశారు అని అంటున్నారు ఇందులో అముదనారు. కొంచెం వివరంగా మనం చూద్దాం. రామానుజులు ఇంతకుముందు భాషణంలో చెప్పారు, ఏం చెప్పారు అంటే నేను కేవలం భగవద్ విషయంలో రామానుజుల వారి విషయంలో శరణాగతి చేయడం మాత్రమే కాదు రామానుజుల వారిని సేవించే వారికి కూడా కైంకర్యం చేసేటట్టుగా నాకు భగవంతుడు నాకు రామానుజులు అనుగ్రహించారు అనే కదా చెప్పారు. దాన్నే చమత్కారంగా ఇవరి కొంచెం వివరిస్తున్నారన్నమాట. తన్నయుత్తారన్నీ తమను ఆశ్రయించిన వారు తప్ప, రామానుజుల వారిని ఆశ్రయించడానికి అనేకమైనటువంటి హేతువులు ఉన్నాయి. ఎందుకంటే వారి ప్రభావం అప్రమేయమైనటువంటిది, ప్రమాణాలు శబ్ద ప్రమాణం ఉన్నది, సాక్షాత్తు ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది, ఆ విధంగా మనకి అనుమాన ప్రమాణం ఉన్నది. వారికి ఉండేటటువంటి లీలలన్నింటినీ కూడా గమనిస్తే వీరు మహాపురుషులే తప్ప సామాన్యులు కారు అనేటటువంటి అనుమానం ప్రమాణం ద్వారా తెలియవచ్చు. శబ్ద ప్రమాణం కలో కశ్చిత్ భవిష్యతి అనంత ప్రథమం రూపం త్రేతాయాం లక్ష్మణస్తథ ద్వాపరే బలభద్రస్య కలో కశ్చిత్ భవిష్యతి అని నారదీయ పురాణ వచనం నారద పురాణంలో. అనంత ప్రథమం రూపం పరమాత్మకి సేవ చేసేటటువంటి అనంతుని యొక్క రూపం మొట్టమొదటి రూపము ఆ ఆదిశేషుడే త్రేతాయాం లక్ష్మణస్తథ
త్రేతాయుగంలో భగవానుడు రాముడుగా అవతరిస్తే ఆ రామచంద్రమూర్తికి సర్వదా సర్వకాల కైంకర్యాలు చేయడం కోసం అవతరించినటువంటి వాడు ఆదిశేషుడు లక్ష్మణుడి రూపంలో అని, ఆ తర్వాత ఆ లక్ష్మణుడుగా అవతరించిన ఆదిశేషుడే మళ్ళీ ద్వాపర యుగంలో ద్వాపరే బలభద్రశ్చ మళ్ళీ బలభద్రుడుగా శ్రీకృష్ణ పరమాత్మకి అన్నగా పుట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఉంటూ ఆయనకి అన్ని విధాలైనటువంటి రక్షణల్ని కల్పించినటువంటి మహనీయుడు అని ఈ మూడు యుగాల్లో మూడు రకాలుగా ఉండేటువంటి రూపాల్ని పొందినటువంటి ఆయన ఆ స్వామే ఆదిశేషుడే కలియుగంలో కలవ కశ్చిత్ భవిష్యతి కలవ రామానుజ స్మృత అని వేరక లోకంలో ఉండే సూక్తి ఉన్నప్పటికీ యాదవ పురాణం చాలా గూఢంగా చెప్పింది కలవ కశ్చిత్ భవిష్యతి అని. కలియుగంలో ఒకనొక మహానుభావుడుగా పుట్టబోతాడు ఆయన. ఆయన ఎవరా అంటే సాక్షాత్తు రామానుజులే అనేటువంటి విషయం స్పష్టపడింది. రామానుజుల వారే ఆ విషయాన్ని మేల్కోటలో ఉండగా, మేల్కోట అని మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉండేటువంటి ఒకనొక ప్రాంతం, అక్కడ కొన్నాళ్ళు రామానుజుల వారు నివసించినప్పుడు నారదీయ పురాణాన్ని ఉపన్యసించే సమయంలో ఈ శ్లోకం ప్రస్తావనకు వస్తే దీంట్లో ఉండే అర్థమేమిటి తెలియజేయవలసింది అని మనకి మొదలయాండానుమోదైనటువంటి వారు, వారి శిష్యులైనటువంటి మొదలయాండానుమోదైన వారు అడగ్గా రహస్యంగా వారికి కలవ కశ్చిత్ భవిష్యతి అనేటువంటి సూక్తికి తామే విషయం తమను గురించే చెప్పినట్టుగా రహస్యంగా తెలియజేశారు అని రామానుజుల వారి చరిత్రలో మనకు తెలుస్తున్న విషయం. కాబట్టి ఈ విధంగా ఉండేటటువంటి ప్రమాణాల ద్వారా ఆ విధంగానే వారు చేసినటువంటి ఈ తిరుమలలో కానివ్వండి, అదేవిధంగా మేల్కోటలో కానివ్వండి, వారు చేసినటువంటి అపూర్వమైన కైంకర్యాలను చూసినట్టయితే ఇది సామాన్యులకి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు, ఒక అవతార పురుషుడు చేసేటటువంటి విషయం అనే విషయం అనే దానివల్ల వారి చరిత్రలో ఉండే అనేకమైనటువంటి సందర్భాలు కంచిలో ఉండే వరదరాజస్వామి అనుగ్రహాన్ని పొందడం వారి చరిత్రలో గమనించినటువంటి ఏ సందర్భాన్ని గమనించినా ఆయన సామాన్య మానవుడు కాదు, భగవద్రామానుజులు సామాన్య మానవులు కాదు, తప్పకుండా అవతార పురుషులైనటువంటి విషయం సులభంగా అనుమానించడానికి అనుమాన ప్రమాణం ద్వారా తెలియడానికి తగినటువంటి అవకాశం ఉన్నది. గనక ఈ లోకంలో చాలామంది తమను ఆశ్రయించినటువంటి వారే ఉన్నారు, తన్నై ఉత్తారన్నీ ఇంకెవరు లేరు, తన్నై ఉత్తారై గుణంశాత్తిడం తన్మయుత్తారిల్లై ఎన్రి అరింది. తమను ఆశ్రయించిన వారిని అంటే రామానుజుల వారిని ఆశ్రయించినటువంటి వారిని ఆశ్రయించిన వారు అది తన్నై. Thank you.